మార్చి నెలలో చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గపూర్ అన్నారు. భీమవరం పట్టణంలో శ్రీ అల్లూరి శ్రీరామరాజు కళ్యాణ వేదిక నందు కామ్రేడ్ టి షడ్రక్ నగర్ లో జరుగుతున్న రాష్ట్ర మహాసభల నేపథ్యంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర రంగాలతో పాటు వివిధ స్కీమ్ వర్కర్లు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇటీవల కాలంలో చిరుద్యోగులపై వేధింపులు తీవ్రతరం అయ్యాయని అన్నారు. అంగన్వాడీ ఆశ విఓఏ విఆర్ఏ ఆరోగ్య సిబ్బందిపై వేధింపులు చిత్రహింసలు ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులే తీవ్రంగా వేధిస్తున్నారు అని అన్నారు. చిరుద్యోగులపై ఈ ఎడ్డగోలు వేధింపులు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక సమస్యలు జీతభత్యాలు పెరుగుదల వేధింపులపై మార్చి నెలలో చెలో అసెంబ్లీ కార్యక్రమం తెలపెట్టమని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు ఉపాధ్యక్షులు వి ఉమా మహేశ్వరరావు, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్ కె ధనలక్ష్మి, సిఐటియు జిల్లా అధ్యక్షులు కెఎన్వి గోపాలన్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం అండి. గత 3 రోజులుగా ఇక్కడ మా మహాసభలు జరుగుతున్నాయి. నిన్న అంటే పబ్లిక్ మీటింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నిన్నటి నుంచి చర్చలు ప్రారంభమైనాయి. ఈ చర్చల్లో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాల పట్ల అన్ని తరగతుల కార్మికులు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ డిఫరెంట్ సెక్టార్స్ నుంచి వచ్చిన వాళ్ళు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మా సమస్యలు పట్టించుకునే లేదు, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, సిఐటియుగా మీరు పోరాటాలని పెంచకపోతే మరి ఎవరు మాకు దిక్కు అనేటువంటి పద్ధతిలో క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఎందుకంటే చిరుద్యోగులందరూ వేధింపులకు గురవుతున్నారు. అంగన్వాడీ, ఆశ, విఓఏ, మధ్యాహ్న భోజనం, అట్లాగే ఆరోగ్య కార్యకర్తలు, ఇటువంటి వాళ్ళందరి మీద విపరీతంగా పనిభారం పెరుగుతుంది, భద్రత లేకుండా పోతుంది, ఉద్యోగం తొలగిస్తున్నారు. గవర్నమెంట్ అధికారులుగా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ సూపర్వైజరీ అధికారులు కూడా చర్యలు తీసుకుంటారా కాదు, ఎమ్మెల్యేలు, వైసీపీ పార్టీ నాయకులు, నువ్వు నచ్చలేదు నువ్వు వెళ్ళిపో ఇంకోని పెట్టుకుంటాం, వీళ్ళకి ఎక్కడి నుంచి ఈ అధికారం వచ్చిందో నాకైతే అర్థం కావడండి. ఇది అడ్డగోలుగా పరిపాలన సాగుతుంది. కాబట్టి వేధింపులకు గురవుతున్నటువంటి చిరుద్యోగుల సంఘాలన్నీ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. రెండవది టిపికల్ ఇష్యూ, పిఆర్సీలో ఎన్జిఓలకు రివర్స్ పిఆర్సీ ఇచ్చారు, వీడియో ఇంతకుముందు ఇచ్చింది లేదా ఇంటర్నిమ్ ఐఆర్ ఇచ్చింది వాపసు తీసుకున్నారు అనేది మనం చూసాం. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను నేను. విఆర్ఏలు, విఆర్ఏలు అంటే గ్రామ తలారులు, ఇంకా తెలంగాణ భాషలో అయితే గ్రామ సేవకులు, గ్రామ సేవకులు, అటువంటి వాళ్లకు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు కొట్లాడి 300 రూపాయలు వీడియో ఇచ్చినట్లుగా సాధించుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీడియో ఆపేయడం కాకుండా, ఆపేయడం వరకైనా అర్థం చేసుకోవచ్చు, ఆ కాలంలో ఇచ్చినటువంటి ఆ 300 రూపాయల వీడియోను కూడా ఇప్పుడు జీతంలో కట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ అమానుషం? వాళ్ళ జీతం ఎంత? 10,000 రూపాయలు వచ్చేటువంటి వారికి నువ్వు పాత తరంలో 3 సంవత్సరాల కిందట డబ్బులు తిన్నావు అంటే డబ్బులు వీడియో నీకు ఇచ్చినావు, ఆ వీడియోను వాపసు తీసుకుంటున్నావు అంటే ధరలు పెరగడం లేదా, కరువు భత్యం ఇవ్వరా, వీళ్ళు మనుషులు కాదా? ఆ రకంగా చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతిలో ఈరోజు ప్రభుత్వ పాలన సాగుతుంది. కాబట్టే వివిధ తరగతుల యొక్క డిమాండ్స్ అన్నింటినీ చూసిన తర్వాత ఇక లాభం లేదు, ఈ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాలనేటువంటి పద్ధతిలో కార్మికుల యొక్క సంసిద్ధత ఉంది. కాబట్టి మార్చి మాసంలో ఒక పెద్ద కార్యక్రమంగా 100,000 మంది కార్మికులతో చలో అసెంబ్లీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తలపెట్టాలని తీర్మానం చేశాం మేము. దానికి ఇక సన్నాహాలు, తర్వాత తేదీ ఇవన్నీ కూడా తర్వాత కొత్త నాయకత్వం కూర్చొని మాట్లాడుకుని ప్రకటిస్తారు. మేము ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది ఒకటే, మీరు నవరత్నాల పేరుతో బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా అందరి సంక్షేమాన్ని చూస్తున్నామని మీరు చెప్తున్నారు, కానీ శ్రమ ద్వారా ఉత్పత్తి సాగించేటువంటి వాళ్ళు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జాతీయ ఉత్పత్తి లేదా రాష్ట్ర ఉత్పత్తి పెరుగుతుందంటే కార్మికుల యొక్క శ్రమ లేకుండా పెరగడం లేదు. అటువంటి ఆ కార్మికుల విషయాల్లో నిర్లక్ష్యం చేసి వాళ్ళ బాధలు వినే దిక్కు లేదు. ఇప్పుడు ఇంతకుముందు లేబర్ డిపార్ట్మెంట్ ఉండేది, లేబర్ డిపార్ట్మెంట్ మనం రిప్రజెంట్ చేస్తే చట్టానికి విరుద్ధంగా మేనేజ్మెంట్స్ కనుక వ్యవహరిస్తే వెంటనే లేబర్ డిపార్ట్మెంట్ ఇంటర్వ్యూనే అయ్యేది. ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ చచ్చిపోయింది, లేబర్ మినిస్టరు టీఏడిఎల మినిస్టర్ తప్ప
అతను ఏ రోజు కార్మికుల బాధలు ఎట్లున్నాయని అతనికి తెలియదు, ఆలోచించే మనస్తత్వం లేదు, అటువంటి ప్రయత్నము చేయడు. అటువంటి వాడిని లేబర్ మినిస్టర్గా ఈ గవర్నమెంట్లో మనం చూస్తున్నాం. డిపార్ట్మెంట్ లేబర్ కమిషన్ చెప్తున్నాడు మా చేతిలో ఏం లేదండి, మేమేం చేయలేమండి, ఇది పరిస్థితి. ఎంతవరకు వచ్చిందంటే ఈరోజు ఫార్మా ఇండస్ట్రీలో, మొన్నటి వరకు పెరల్స్లో, పెరల్స్ అంటే మాగుంట శ్రీనివాస రెడ్డి ఇండస్ట్రీ, బౌన్సర్స్ని తీసుకుని వచ్చారు. ఎక్కడి నుంచి? బెంగళూరు నుంచి. బౌన్సర్స్ని తీసుకుని వచ్చి యూనియన్ నాయకులకు బెదిరింపులు, యూనియన్ నాయకులకు మద్దతుగా ఉండేటువంటి కార్మికుల్ని వేధింపులు, అవసరమైతే మీ అడ్రస్ లేకుండా చేస్తాం అనేటువంటి బెదిరింపులు. ఇదంతా దుర్మార్గం. ఇది అసలు ఇది ఎప్పుడు వినలేదు మేము. బౌన్సర్స్ సినిమా యాక్టర్లు పెట్టుకుంటారు హీరోలు చుట్టూ జనం పోగు కాకుండా. ఈరోజు యాజమాన్యాలు బౌన్సర్స్ పెట్టుకున్నారు, పోలీసులు వంగి దండాలు పెడుతున్నారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇది ఉండడం కంటే చచ్చిపోతే మంచిదే అనిపిస్తుంది ఇది. కాబట్టి అరే మేము కంప్లైంట్ చేసిన దిక్కులేదు, తీసుకునే దిక్కులేదు. కంప్లీట్ సపోర్ట్ ఉంది మేనేజ్మెంట్స్, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయిపోయింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో కార్మిక వర్గాన్ని వేలు లక్షలుగా ప్రతి జిల్లా నుంచి కదిలించి తాడోపేడో తేల్చుకుంటాం. మేము ఈరోజు 26,000 రూపాయలు కనీస వేతనం అడుగుతున్నాం. ఇదేది 26,000 మా సొంత లెక్క కాదండి. 26,000 కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, యజమానుల ప్రతినిధులు, కార్మిక సంఘాలు కలిసి చేసినటువంటి సూత్రం అది. అవసరాల ప్రాతిపదిక మీద కనీస వేతనం ఉండాలి. అవసరాల ప్రాతిపదిక అంటే ఒక మనిషి అంటే ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు వారి మీద ఆధారపడిన ఒకరు, 5 మందికి సంబంధించిన మినిమం నీడ్స్ ఏమిటి అనేది లెక్కలేశారు వాళ్ళు. లెక్కలు మేమే వాళ్ళే లెక్కలేశారు. దాని ధరల పెరుగుదలతో పోల్చుకున్నప్పుడు ఈరోజు 30,000 క్రాస్ అవుతుంది. 26,000 రూపాయలు 7th Pay Commission సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది కాబట్టి మేము అడుగుతున్నాం 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వమని. ఈరోజు నరేంద్ర మోడీ పెంచాడు, వీళ్ళు పెంచరు. 50 లక్షల మంది అసంఘటిత రంగంలో ఉండేవాళ్ళు అర్ధాకలతో బతుకుతున్నారు, 6-7 వేలతో బతుకుతున్నారు. కర్ణాటకలో 15,000 ఇస్తే హిందూపురంలో 7,000తో పనిచేయిస్తున్నారు. తమిళనాడులో 15,000 ఉంటే చిత్తూరులో 7,000తో పనిచేయిస్తున్నారు. ఏమయ్యా ఆంధ్ర రాష్ట్రం గతి? ఇంత అన్యాయమా? మా శ్రమను ఇంత కొల్లగొట్టడానికి గవర్నమెంట్ బలపరుస్తుంది, గవర్నమెంట్ జీవో ఇవ్వాలా? అందుకోసమే మేము అసంఘటిత రంగ కార్మికులకు 26,000 రూపాయలు జీతం కానీ, చిరుద్యోగులకు ఇవ్వాల్సిన వేతనాల పెరుగుదల కానీ, అట్లాగే కాంట్రాక్ట్ వర్కర్స్కు సమాన పనికి సమాన వేతనం కానీ, ఇవన్నీ తీసుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. బహుశా ఇట్లా చేస్తామనేమో, మరి మొన్న రాత్రి నిన్ననో ఒక జీవో వచ్చింది. ప్రదర్శనలు చేయకూడదు, ఊరేగింపులు చేయకూడదు, ఏమి చేయకూడదు, ఏం చేయాలో భజన చేయాలంట. అదేమన్నా అది ఏమంటారో మరి ఇక్కడ చిడతలు పట్టుకొని భజన చేయాలన్న జగన్మోహన్ రెడ్డికి కామన్ సెన్స్ ఉందా? ఈ జీవోలు గీవోలు లెక్క చేయము. మేము చెప్తున్నాం ఈ రకమైన నిర్బంధ విధానం ఎవరు చేసినా కానీ దుర్మార్గం ఇది. కాబట్టి ఈ నిర్బంధాన్ని ఖండిస్తున్నాం, జీవోను ఖండిస్తున్నాం. రాబోయే మార్చిలో కార్మికుల సమస్యల మీద ఎవరు అడ్డుకున్నా లక్షలాది మందితో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించాలని మా మహాసభ తీర్మానం చేసింది. తీర్మానాలు ప్రధానమైనటువంటి మాత్రమే మేము వివరిస్తున్నాం. ఎందుకంటే కారణం ఒకటే, ఈరోజు ప్రభుత్వ విధానాలు, కేంద్ర ప్రభుత్వం ఏమో దిక్కుమాలిన వ్యవహారంగా ఉంది. కనీసమైనటువంటి కార్మికులను పట్టించుకోవట్లా కోడ్లను రద్దు చేసింది. మొత్తం ఉన్నటువంటి చట్టాలను రద్దు చేసి కోడ్ల రూపంలో పెట్టింది. దానికి ఏంటంటే రూల్స్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తయారు చేసి యజమానులకు అనుకూలం, కార్మికులకి వ్యతిరేకం. ఈ రూపంలో ఉంటే ఉత్పత్తిని సేవల్ని అందించేటటువంటి వాళ్ళ మీద దాడి చేయడానికి పూనుకుంటే ఒకవైపునే సంపద పెంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో, కేంద్ర ప్రభుత్వం యొక్క దీంతో అదానికి మొత్తం సీకోస్ట్ అంతా అప్పచెప్తున్నారు, థర్మల్ పవర్ స్టేషన్స్ అప్పచెప్తున్నారు. అంటే ఈరోజు పబ్లిక్ సెక్టార్ అనేటటువంటి దాన్ని ఏమాత్రం కూడా లేకుండా చేయడానికి కంకణం కట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. దానికి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వంతబడుతుంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కూడా అందులో భాగమే. కాబట్టి ఈరోజు ప్రజల సంపదని కొల్లగొట్టేటటువంటి పద్ధతిలో పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి విధానాలను అనుసరిస్తుంటే ఇంకేం చేస్తారు? రెండో, సంక్షేమం గురించి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అసలు సంక్షేమం బిల్డింగ్ వర్కర్స్కి
సంక్షేమ చట్టం ఉంది, కేంద్రంలో చేసింది 1250 కోట్ల రూపాయలు రాష్ట్రంలో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం గతంలో చంద్రన్న బీమా పథకానికి ఆయన మళ్ళిస్తే, ఈరోజు వైఎస్ఆర్ బీమా పథకానికి ఈయన మళ్ళించి దీన్ని తీసుకుపోయి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలు వేశారు. మీరు ఏం సంక్షేమం కోసం చేస్తున్నట్టని లెక్క. అంటే ఈరోజు కాకులను కొట్టి గద్దలకేసినటువంటి పద్ధతిలో కార్మికుల్ని ఉద్యోగస్తుల్ని ఈరోజు దెబ్బగొట్టి మీరేంటంటే పెట్టుబడిదారులు పోషించడానికి పూనుకొని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దీనికి పేరు ముద్దు పేరు. అంటే వ్యాపారం సక్రమంగా సాగడానికి ఈజీగా సాగడానికి కావాల్సిన పద్ధతి. అంటే ఈజీగా సాగటం అంటే అర్థం ఏంటి? కార్మికులకు హక్కులు లేవు, కార్మికులకు జీతాలు పెంచరు, కార్మికులు ఏమాత్రం పర్మనెంట్ చేసేటటువంటి సమస్య లేదు అనే పరిస్థితి వస్తే మేము నంబర్ 1లో ఉన్నామని చెప్తాడు ఆయన, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. దేనికోసం నంబర్ 1? అంటే వీళ్ళ కడుపులు కొట్టి వాళ్ళ యొక్క జోబులు నింపడానికా నంబర్ 1? అందుకని ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ విధానాలని మేము అంగీకరించే సమస్య లేదు. అందుకనే ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ ఈ సంఘాలన్నింటినీ కూడా మేము కూడా అప్రోచ్ అవుతాము. మే మా సెక్రటరీ గారు చెప్పినట్టు మొత్తం ఏంటంటే జరగబోయేటటువంటిది 2023 పెద్ద ఎత్తున ఏంటంటే పోరాటాల కాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉండబోతుంది అని మాత్రం మా మహాసభ ఈ ప్రభుత్వాలను హెచ్చరిస్తుంది. దాన్ని ఏంటంటే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కష్టజీవులంతా కూడా, ఉద్యోగస్తులంతా కూడా ఐక్యంగా కలిసి రండి అని కూడా వారందరికీ మేము సిఐటియు విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో 3.5 లక్షల మంది స్కీమ్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళెవరికి కూడా కనీస వేతనాలు లేవు, చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు ఈ ప్రభుత్వాలు కల్పించేటటువంటి పని చేయడం లేదు. సెలవులు లేవు, మెటర్నిటీ లీవ్ లేదు, రిటైర్మెంట్ చేస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, ప్రమాదం జరిగితే ప్రమాద బీమా లేదు, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, వివోఏలు, ఆర్పీలు, ఫీల్డ్ అసిస్టెంట్స్, రకరకాల స్కీమ్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకరీ చేపిస్తామంది. స్కీమ్స్లో పనిచేసినటువంటి వాళ్ళందరిని కూడా కార్మికులుగా గుర్తించాలి, వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వాలి అని మా మహాసభ తీర్మానం చేసింది. దాని మీద రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించబోతా ఉన్నాం. అలాగే రాష్ట్రంలో అసంఘటిత రంగంలో మహిళల యొక్క సంఖ్య పెద్ద సంఖ్యలో పెరుగుతూ ఉంది. మున్సిపల్ రంగము, గ్రామ పంచాయతీ, బిల్డింగ్ రంగం, ఇతర అనేక రంగాల్లో లైంగిక వేధింపులు కూడా మహిళలకి జరుగుతూ ఉన్నాయి. లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని వర్క్ ప్లేసుల్లో వేయాలనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసేటటువంటి పని చేయడం లేదు. ఎన్నికలప్పుడు మాత్రమే మహిళలు గుర్తొస్తూ ఉన్నారు, మిగిలిన సందర్భాల్లో ఈ ప్రభుత్వాలకి మహిళలు గుర్తు రావడం లేదు. అందుకని పెరుగుతున్నటువంటి శ్రామిక మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి. సుప్రీంకోర్టు చెప్పింది అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి శ్రామిక మహిళలకు కూడా మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి అనేటటువంటిది. ఒక ఏ యజమాని లేనటువంటి వాళ్ళు పనిచేసే వాళ్ళకు కూడా సంక్షేమ బోర్డు పెట్టి ఆ సంక్షేమ బోర్డు నుంచి ప్రభుత్వాలను వాళ్ళని ఆదుకునేటటువంటి పని చేయాలి. ఆ పని చేయట్లేదు. హమాలీలకి సంక్షేమ బోర్డు పెట్టడం లేదు, ఇతర ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటిది పెట్టట్లేదు. అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి అనార్గనైజ్డ్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి ఆ కార్మికుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే స్కీమ్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో, స్కీమ్లు కాకుండా ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రక్షణ కల్పించే పని చేయాలి. లైంగిక వేధింపు నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని మా మహాసభ తీర్మానం చేసింది. రాబోయే కాలంలో శ్రామిక మహిళల సమస్యల మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించబోతా ఉన్నాం. పోరాటం సమస్య ఉందంటే ఆ సమస్యని ప్రభుత్వానికి చెప్పుకునేటటువంటి ఫండమెంటల్ రైట్ కార్మికులది, కానీ ఆ రైట్ను కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం హరించేటటువంటి పని చేస్తూ ఉంది. రోడ్డు మీద